రెమ్యునరేషన్ విషయంలో బన్నీ ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్నే మించిపోయాడు. పుష్ప 2 కోసం బన్నీ తీసుకునే రెమ్యునరేషన్ ఇండస్ట్రీ అంతా హాట్గా టాపిక్గా మారుతోంది. గత 2 దశాబ్దాల నుండి సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ డామినేషన్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఆయన వయసు దాదాపు 74 ఏళ్ళు ఉంటాయి. ఇప్పటికి కూడా ఆయనకు వచ్చే వసూలను నేటి తరం స్టార్ హీరోలు అందుకోలేకపోతున్నారు. రీసెంట్గా విడుదలైన జైలర్ అందుకు ఉదాహరణ. అంత పెద్ద సూపర్ స్టార్ స్టేటస్ ఉన్న హీరో కాబట్టి రజనీకాంత్కి నిర్మాతలు ఒక్కో సినిమాకి 150 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తుంటారు. ఇప్పటి వరకు ఒక్క సౌత్ హీరో కూడా రజనీకాంత్ రెమ్యునరేషన్ని దాటలేకపోయారు. ప్రభాస్, పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్కి ఎదిగారు, కానీ రజనీకాంత్ని క్రాస్ చేయలేకపోయారు. కానీ రజనీ రెమ్యునరేషన్ ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాటేస్తున్నాడని అంటున్నారు ట్రేడ్ పండితులు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్కి బౌండరీ లేకుండా పోయాయి. ముఖ్యంగా బాలీవుడ్ మాస్ ప్రాంతాలలో అల్లు అర్జున్కి ఖాన్స్తో సమానమైన క్రేజ్ వచ్చిందంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయనకి కేవలం ఆంధ్రప్రదేశ్ మరియు నార్త్ ఇండియాలో మాత్రమే కాదు, కేరళలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే తమిళనాడు, కర్ణాటకలో కూడా అదే రేంజ్ క్రేజ్ ఉంది. ఇలా ఏ విధంగా చూసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్కి ఏమాత్రం తక్కువ కాదు. ఇంకా చెప్పాలంటే రజనీకాంత్ కంటే ఎక్కువ మార్కెట్ని ఇండియాలో ఆయన సొంతం చేసుకున్నాడు. అందుకే ఇప్పుడు చేస్తున్న పుష్ప ది రూల్ కోసం అల్లు అర్జున్ రెమ్యునరేషన్గా లాభాల్లో 30% మాట అడుగుతున్నాడంట. అంటే దాదాపు 150 కోట్ల రూపాయలకు పైమాటే అన్నమాట. ఆ విధంగా అల్లు అర్జున్ రేంజ్ రెమ్యునరేషన్ పరంగా, పాపులారిటీ పరంగా రజనీకాంత్ని దాటేశాడంటూ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. పుష్పాది రూల్ హిట్ అయితే అల్లు అర్జున్ని ఇక ఎవ్వరూ అందుకోలేకపోతారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 ఆగస్టు 15వ తారీఖున విడుదల కాబోతోంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ వీడియోకి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.